ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యూటోరియల్స్ ఈ వీడియోలోని టాలీ ప్రైమ్ లో ఫస్ట్ వీడియో ఫస్ట్ క్లాస్ కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి హౌ టు క్రియేట్ కంపెనీ అని ఈ వీడియోలో మనం చూద్దామండి టాలీ కంపెనీ క్రియేట్ చేసే ముందు టాలీ ప్రైమ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనే వీడియో నేను ముందు వీడియో అనేది చేశాను ఆ వీడియో ఒకసారి చూసి ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే టాలీ ఈఆర్పి మన ఛానల్ ద్వారా నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఈఆర్పికి టాలీ ప్రైమ్ కి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇంతకు ముందు నేను వీడియో చేశాను అది కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత ఈ క్లాస్ చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అలాగే ఫస్ట్ నేను టాలీ ఈఆర్పి చెప్పేటప్పుడు అకౌంట్స్ గురించి పర్సనల్ అకౌంట్స్ నామినల్ అకౌంట్స్ గురించి లెడ్జర్స్ అండ్ ఓచర్స్ ఎంట్రీస్ని ఏ విధంగా రాసుకోవాలి అనేది మాన్యువల్గా అయితే చెప్పాను అదంతా కూడా మన ఓల్డ్ వీడియోలోకి వెళ్ళి చూడలేని వాళ్ళు లేదా టాలీ ప్రైమ్ మాత్రమే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అవి కూడా నేను ఈ క్లాసెస్లో అయితే మీకు నెక్స్ట్ క్లాసెస్లో డిస్కషన్ చేసిన తర్వాత మనం టాలీ ప్రైమ్ లోకి వెళ్దాము సో ఈ రోజు క్లాస్ లో మాత్రం టాలీ ప్రైమ్ లో ఒక కంపెనీని ఎలా క్రియేట్ చేస్తాము అనేది అయితే చూద్దాము టాలీ ప్రైమ్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను ఈ విధంగా ఓపెన్ అవుతుంది టాలీ ప్రైమ్ అనేది మనకి ఈ టాలీ ప్రైమ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అలాగే యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ రిలేటివ్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ యాక్టివ్ న్యూ లైసెన్స్ అని అయితే అడుగుతుంది అంటే మనం లైసెన్స్ మోడ్ అయితే మనం లైసెన్స్ మోడ్లో ఓపెన్ చేసుకుంటాము లేదా ఎడ్యుకేషనల్ మోడ్ అనేది అంటే మనకి ప్రీ వెర్షన్ అండి ఇది సో ఎడ్యుకేషనల్ మోడ్ అయితే మాత్రం మనం ఎడ్యుకేషనల్ మోడ్లో అయితే ఓపెన్ చేసుకుని టాలీ అనేది చేసుకోవచ్చు సో ప్రజెంట్ మన ఎడ్యుకేషనల్ మోడ్ కాబట్టి నేను కంటిన్యూ ఎడ్యుకేషనల్ మోడ్ అనేది క్లిక్ చేస్తున్నాను అప్పుడు మనకి టాలీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది టాలీలో మనం ఏదైనా సరే కంపెనీ క్రియేట్ చేయాలి అంటే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఎఫ్ అంటే డేటు ఎఫ్ త్రీ అంటే కంపెనీ ఈ ఎఫ్ త్రీలోకి వెళ్ళండి కంపెనీ అని ఉంటుంది ఈ కంపెనీని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది లిస్ట్ ఆఫ్ కంపెనీస్ మన టాలీ ప్రైమ్ లో ఇప్పటి వరకు ఉన్న కంపెనీస్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అలాగే ఇక్కడ మీకు క్రియేట్ కంపెనీ ఆల్ట్రా కంపెనీ సెలెక్ట్ కంపెనీ షర్ట్ కంపెనీ అనేది కనిపిస్తుంది సో మనం కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే క్రియేట్ కంపెనీ అనేది క్లిక్ చేస్తున్నాను మనకి కంపెనీ క్రియేషన్ అనే ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఫామ్ లో నేను కంపెనీ నేమ్ కంపెనీ నేమ్ వచ్చేసరికి నేను భవానీ ఎంటర్ ప్రైజెస్ అని ఇస్తున్నాను సో ఏదో ఒకటి భవాని ఎంటర్ప్రైజెస్ అని ఇచ్చాను సేమ్ మెయిలింగ్ నేమ్ కూడా అదే వస్తుంది మనకి కంపెనీ అడ్రస్ అడ్రస్ వచ్చేసరికి నేను వైజాగ్ అని ఇచ్చాను అలాగే నెక్స్ట్ ఏం అడుగుతుంది స్టేట్ అని అడుగుతుంది స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అలాగే పిన్ కోడ్ సమ్ పిన్ కోడ్ అనేది అడుగుతుంది టెలిఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది అలాగే మొబైల్ నెంబర్ ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి మస్ట్ అండ్ షుడ్ అంటే ఆప్షనల్ ఆప్షన్స్ అండి ఇవన్నీ కూడా కానీ మనం ఒక కంపెనీలో అకౌంటెంట్గా వర్క్ చేసేటప్పుడు మాత్రం ఆ కంపెనీ గురించి అన్ని ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఆ కంపెనీలో అయితే ఇస్తాము అలాగే ఫ్యాక్స్ వాళ్ళ ఫ్యాక్స్ ఏముంటే అది అలాగే ఈమెయిల్ ఏముంటే అది వాళ్ళ వెబ్సైట్ అనేది ఇక్కడ మనం ఇస్తాము ఇచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ అవుతుందండి ఆ రోజు నుంచి కానీ లేదా ఏప్రిల్ సెకండ్ నుంచి మనం బుక్స్ అనేది బిగించేస్తాం అంటే టాలీలో ఎంట్రీస్ అనేది బిగించేస్తాము సో ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ నేను వన్ ఏప్రిల్ ట్వంటీ టూ అని ఇచ్చుకున్నాను అలాగే బిక్స్ బుక్స్ బిగింగ్ ఫ్రమ్ సేమ్ డేట్ అనేది ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ మనం ఈ సెక్యూరిటీ గురించి నేను మీకు నెక్స్ట్ క్లాసెస్ లో అయితే చెప్తాను జస్ట్ తర్వాత ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బేస్ కరెన్సీ సింబల్ మన కరెన్సీ సింబల్ రూపీస్ కాబట్టి రూపీస్ ఉన్న ఫార్మల్ నేమ్ ఐఎన్ఆర్ ఓకే నెక్స్ట్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో మీరు ఒక్కసారి ఇన్ని నేను చెయ్యక్కర్లేదు అనుకుంటే జస్ట్ కంట్రోల్ ఏ చేస్తే డైరెక్ట్గా కంపెనీ క్రియేట్ అయిపోతుందండి అంటే ఎంటర్ 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 చేసే బదులు మీరు కంట్రోల్ ఏను కూడా షార్ట్ కట్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు జస్ట్ మీరు ఎంటర్ చేసిన వెంటనే కంపెనీ అయితే క్రియేట్ అవుతుంది కానీ కొన్ని ఫ్యూచర్ డీటెయిల్స్ అనేది అయితే అడుగుతుంది ఇక్కడ చూడండి షో మోర్ ఫ్యూచర్స్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మనం ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆప్షన్ అని తీసుకున్నాను అలాగే ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ చేస్తే కనుక మనం అని తీసుకుంటాము లేకపోతే నో అని తీసుకుంటాము అలాగే నెక్స్ట్ మెయింటైన్ ఇన్వెంట్రీ ఇన్వెంట్రీ డీటెయిల్స్ మనకి మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి చేస్తాం కాబట్టి కంపెనీలో ఆప్షన్ ఎస్ అనే తీసుకుంటాము ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ అని తీసుకుంటాము అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మన కంపెనీ జిఎస్టి ఫాలో అయితే గనక జిఎస్టి అనేది మనకి ట్యాక్సెస్ అన్ని కూడా మనం ఫాలో అవుతాం కాబట్టి సో అది ఎస్ అని తీసుకుంటే మనకి జిఎస్టి సంబంధించిన ఎంటర్ చేస్తే జిఎస్టి సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ ఫామ్ లో స్టేట్ రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్ కాంపోజిషన్ అలాగే జిఎస్టి గురించి మరికొన్ని డీటెయిల్స్ అనేది అయితే అడుగుతుంది జిఎస్టి నెంబరు ఇలా మీకు నంబర్ ఆఫ్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది మనం జిఎస్టి క్లాసెస్ లో వీటన్నింటి గురించి కూడా మనం ఒక్కొక్కటి కూడా డిస్కషన్ చేద్దాము నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిన తర్వాత ఎనేబుల్ ట్యాక్స్ డైరెక్టెడ్ అట్ సోర్స్ అంటే టీడీఎస్ గురించి అండి ఈ టిడిఎస్ గురించి కూడా మీరు ఎస్ తీసుకున్నారు అనుకోండి ఇక్కడ టీడీఎస్ కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది దానిలో ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబరు మన కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబరు డైరెక్టర్ టైప్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది ప్రజెంట్ అయితే నేను అవన్నీ అయితే ఏమి ఇవ్వట్లేదు సో టీడీఎస్ క్లాసెస్ వచ్చినప్పుడు మనం వాటి గురించి కూడా చెప్పుకుందాము ప్రజెంట్ అయితే నేను నో అని తీసుకుంటున్నాను అక్కడ జస్ట్ ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ ఎస్ఆర్ నో జస్ట్ ఎంటర్ చేస్తే మీకు కంపెనీ అనేది క్రియేట్ అవుతుంది చూడండి ఇక్కడ భవానీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ అయితే క్రియేట్ అయింది ఓకే మనం ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేశాక ఇక్కడ మీకు ఇంకా కింద టెక్ అనే కంపెనీ కనిపిస్తుంది చూసారండి నేను ఇప్పుడు టెక్ అనే కంపెనీ ఓపెన్ చేయాలి దాంట్లో ఎంట్రీ సేవన చేయాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం కానీ ప్రజెంట్ మనం ఏ కంపెనీలో ఉన్నామంటే ఇక్కడ భవానీ ఎంటర్ప్రైజెస్ అంటే ఇక్కడ మీకు బోల్డ్గా ఏ కంపెనీ అయితే హైలైట్ అయి కనిపిస్తుందో ఆ కంపెనీలో మనం ప్రజెంట్ వర్క్ చేస్తున్నాము అని అక్కడ మీనింగ్ అండి ఈ కంపెనీ చూడండి మీరు కరెంట్ పీరియడ్ వన్ ఏప్రిల్ ట్వంటీ టూ టు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ త్రీ వరకు అంటే మనం బుక్స్ బిగిన్ చేసినప్పటి నుంచి మనం ఎప్పుడు ఎండ డేట్ వరకు కూడా ఉంటుంది మనకి అలాగే ప్రజెంట్ కరెంట్ డేట్ ఏప్రిల్ ఫస్ట్ మనకి ఫ్రైడే వస్తుంది కాబట్టి ఆ కరెంట్ డేట్ అనేది వస్తుంది ఈ డేట్ అనేది మనం మార్చుకోవచ్చు ఎఫ్ టూ అనేది క్లిక్ చేసి డేట్ అనేది కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ నో ఓచర్స్ ఎంటర్డ్ మనం జస్ట్ కంపెనీ క్రియేట్ చేసామంటే ఎటువంటి లెజర్స్ ఓచర్స్ ఇవేమి కూడా మనం ఇంకా ఎంట్రీ చేయలేదు కాబట్టి నో ఓచర్స్ ఎంట్రేడ్ ఎంటర్ దాని అయితే మనకి చూపిస్తుంది అలాగే మీరు ఈ కంపెనీ కాకుండా వేరే ఏదైనా కంపెనీ నేను ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఎఫ్ త్రీ అనేది ఉంది చూసారండి కంపెనీ జస్ట్ ఆ ఎఫ్ త్రీని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెలెక్ట్ కంపెనీ అని ఉంటుంది ఆ సెలెక్ట్ కంపెనీ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దానికన్నా ముందు ఇప్పుడు నేను ఏం చేశాను అంటే భవానీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఏదైనా మొబైల్ నెంబర్ కానీ ఏదైనా ఒక నెంబర్ నేను రాంగ్ ఇచ్చాను అనుకోండి ఆ రాంగ్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ని చేంజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి ఆల్టర్ చేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఆల్టరేషన్ చేయాలి కాబట్టి ఆల్టర్ అంటే మాడిఫై చేసుకోవాలి మాడిఫై చేసుకోవాలి కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ ఎఫ్ త్రీ కంపెనీలోకి వెళ్ళండి కంపెనీలోకి వెళ్తే మీకు ఇక్కడ ఆల్టర్ కంపెనీ అనేది కనిపిస్తుంది ఈ ఆల్టర్ కంపెనీలోకి వెళ్ళండి ఈ ఆల్టర్ కంపెనీలోకి వెళ్తే ఆల్టర్ కంపెనీ అని మీరు క్లిక్ చేశారనుకోండి ఇక్కడ చూసారని మీకు ఏమని కనిపిస్తుంది భవానీ ఎంటర్ప్రైజెస్ ఈ కంపెనీలోనే కదండి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి సో ఇక్కడికి వచ్చి మీరు నెంబర్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చండి అండి మీరు ఏదైనా టెలిఫోన్ నెంబర్ ఏదైనా రాంగ్ ఇస్తే అక్కడికి వచ్చి చేంజ్ చేసుకుని డైరెక్ట్గా కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి ఇంకా మీకు ఎడిషనల్గా ఏం కనిపించవు డైరెక్ట్గా కంపెనీ అనేది క్రియేట్ అయిపోతుంది అంటే ఆ డీటెయిల్స్ అన్నింటి నుంచి ఎంటర్ ఎంటర్ చేసుకునే బదులు మీరు డైరెక్ట్గా కంట్రోల్ చేయ ద్వారా దాన్ని కంపెనీ క్రియేట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఏమైంది అంటే మనకి ఇక్కడ మనం భవానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీని ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి ఎవరికి కనిపించకూడదు మీకు కావాలి అనుకున్నప్పుడు మాత్రమే మీరు దాంట్లో వర్క్ చేసుకుంటారు అది ఎప్పుడు కూడా ఎవరికి కనిపించకూడదు అనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ కంపెనీలోకి వెళ్ళండి షర్ట్ కంపెనీ అని వస్తుందండి షర్ట్ కంపెనీ చేస్తే హైట్ చేయవచ్చు అండి మనం కంపెనీని హైట్ చేయొచ్చు షర్ట్ కంపెనీ చేస్తే సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఎఫ్ త్రీ అంటే కంపెనీలోకి వెళ్తాం మనం షార్ట్ అండి సెలెక్ట్ కంపెనీ ఎప్పుడైనా సరే కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆల్ట్ ప్లస్ ఎఫ్ త్రీ కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి ఎఫ్ త్రీ చేస్తే ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకునే ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది లేదా ఇలా అండి జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు లేదా మీ కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ ఎఫ్ త్రీ క్లిక్ చేస్తే మీకు ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దీనిలో కంపెనీస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ కంపెనీలో వర్క్ చేయాలి అనేది లేదా మీకు నెక్స్ట్ డబల్ అండర్లైన్ వస్తుంది చూడండి డబల్ అండర్ లైన్ వచ్చింది ఇక్కడ మనకి ఈ డబల్ అండర్ లైన్ వచ్చింది అంటే మనకి ఏంటంటే షర్ట్ కంపెనీ ఓకేనండి షర్ట్ అంటే హైట్ చేయడం డబల్ అండర్ లైన్ కి మనకి షార్ట్ కట్ ఏంటి అంటే కంట్రోల్ కంట్రోల్ ప్లస్ ఎఫ్ త్రీ కంట్రోల్ ప్లస్ ఎఫ్ త్రీ చేస్తే షర్ట్ కంపెనీ కంట్రోల్ ప్లస్ ఎఫ్ త్రీ చేస్తారనుకోండి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సేమ్ భవానీ ఎంటర్ప్రైజెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఈ కంపెనీ ఇక్కడ కనిపించదు కానీ మనకి ఈ కంపెనీ అనేది అయితే మనం చేసిన ఓచర్స్ ఎంట్రీస్ అన్ని అక్కడే ఉంటాయి కానీ ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఆ కంపెనీ ఉందని కనిపించదు ఇన్ కేస్ మనం ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవాలనుకోండి జస్ట్ ఎఫ్ త్రీలోకి వెళ్ళి మీరు ఇక్కడ సెలెక్ట్ కంపెనీ ఉంది చూసారండి సెలెక్ట్ కంపెనీ సెలెక్ట్ కంపెనీకి షార్ట్ కట్ ఏంటండి ఆల్ట్ ప్లస్ ఎఫ్ త్రీ ఆల్ట్ ప్లస్ ఎఫ్ త్రీ చేసినా మనకి సెలెక్ట్ కంపెనీ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఈ సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏ కంపెనీ అయితే హైట్ చేశారో దాన్ని చూడాలనుకుంటున్నారో ఆ కంపెనీని సెలెక్ట్ చేశారనుకోండి డైరెక్ట్గా మీకు భవానీ ఎంటర్ప్రైజెస్ అనేది అయితే కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కంపెనీ క్రియేట్ చేసుకుంటాము కంపెనీని డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఆల్టర్ అనేది యూజ్ చేస్తాము అలాగే కంపెనీని హైట్ చేసుకుంటాము కంపెనీని కావలసినప్పుడు సెలెక్ట్ చేసుకుంటాము ఏ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటాము ఈ విధంగా మనం కంపెనీ అనేది అయితే క్రియేట్ చేయొచ్చు అలాగే మీకు ఇంకొకటి ఏంటి అంటే కంపెనీస్ క్రియేట్ చేయడానికి మాత్రమే మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఎఫ్ త్రీ కంపెనీలోకి వెళ్తాం మిగతా ఏం క్రియేట్ చేయాలని మీరు గేట్ వే ఆఫ్ టాలీలోనే క్రియేట్లోకి వెళ్తే ఏది క్రియేట్ చేయాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు అవి నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్